కంటెస్ట్ లో చూసినప్పుడు ఖచ్చితంగా ఈ గోల్కొండ గురించి వివరంగా బండి సంజయ్ గారు వివరించి చెప్పడం అనేది వాస్తవం, అది తెలుసుకోవాల్సిన విషయం. అది ముఖ్యంగా గొల్లలు ఈ ప్రాంతంలో వాళ్ళ ప్రాముఖ్యత గురించి వారు ఒకసారి మరొకసారి చరిత్రను గుర్తు చేసి చెప్పారు కాబట్టి ఆ సంబంధిత సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా బండి సంజయ్ గారికి అభినందనలు తెలుపుతారనే చెప్పాలి. ఎందుకంటే అన్ని విషయాలు రాబోయే తరాలకు అన్ని విషయాలు తెలిసే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇప్పటికే భారతదేశ చరిత్ర చాలా వరకు వక్రీకరించబడి ఉన్నది. అయితే ఆ చాలా వరకు వక్రీకరించబడేటువంటి విషయాలన్నింటినీ ప్రతి విషయాన్ని మనం కూలంకుషంగా చెప్పడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కానీ రాజకీయంగా తెలుసుకుంటే మాత్రం అనేక విషయాలు సమాజానికి తెలిసే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పట్టించుకొని చరిత్రను వారసత్వంగా మనం ఎవరము, ఏంది, మన కోణాలు ఏంది, మన పునాదులు ఏంది అనేది తెలవాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు ఖచ్చితంగా ఉంటుంది. అది అందుకు ఆ బాధ్యతను బండి సంజయ్ గారు నెరవేర్చిందని చెప్పాలి. రెండోది ఏంటంటే భారతదేశంలో ఉన్న ఇలా రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో మన అందరికి తెలుసు. అది స్పూడో సెక్యులరిజం చుట్టూ తిరుగుతున్నది, కుహన లౌకికర వాదం చుట్టూ తిరుగుతున్నది కాబట్టి చరిత్రను పట్టించుకునే పరిస్థితులలో మెజారిటీ పార్టీలు లేవు. కాబట్టి ఏదో ఒకటో రెండో పార్టీలు ఆ విషయాన్ని పట్టించుకొని మాట్లాడుతున్నాయి కాబట్టి ఆ మాత్రమైనా మనకు తెలుస్తున్నది. అందుకు హ్యాట్సాప్ చెప్పాలి ఆ పార్టీ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే చరిత్ర వక్రీకరణ ఏదైతే జరిగిందో దాన్ని వాస్తవ చరిత్రగా మార్చాల్సిన అవసరం, మార్చాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో గతంలో ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారని మనం చూసినప్పుడు ఇక రాష్ట్రంలో పరిస్థితి అయితే మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలిసిన విషయమే. అది కేసీఆర్ ప్రభుత్వం ఆఖరికి వస్తే కాశీమరాజు కాలానికి ఇవాళ కేసీఆర్ పాలనకు పెద్ద తేడా ఉన్నట్టు అనేక విషయాల్లో కనపడవు. అంటే చరిత్ర మరుగుపడ్డ చరిత్రను కూడా బయటికి తీసి చెప్పేటందుకు కూడా ధైర్యం లేని రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్నది, అది పరిపాలిస్తున్నది కూడా. వాళ్ళ కాలంలో ఈ విషయాలన్నీ తెలిసే పరిస్థితులు అయితే అసలు లేవు. కాబట్టి చారిత్రక వారసత్వాన్ని అందుకొచ్చుకుంటూ ముందుకు పోయేటువంటి ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ రాజకీయంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పోకడను, కేసీఆర్ మతతత్వ రాజకీయాలను దగ్గరికి చేరువచేసుకోవడం, వాటిని ప్రోత్సహించడం ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. బట్ ఇలా బండి సంజయ్ గారు చెప్పింది గోల్కొండ చరి దగ్గర వారు ఇచ్చినటువంటి ఉపన్యాసం అనేది ఇట్ ఈస్ హిస్టారికల్. ఎందుకంటే అంత ధైర్య సాహసాలు ఇంకో రాజకీయ పార్టీ చేయదు. ఎందుకు చేయదు అంటే ఇంకొకరిని దూరం చేసుకుంటామేమో అన్నట్టు భయం. భయం దూరం ఎందుకైతారండి, చరిత్ర చరిత్రనే కదా. తానాషాహీలు పరిపాలించరు మన దగ్గర, ఆసిఫ్ జాహీలు పరిపాలించరు చరిత్ర కాదని చెప్తున్నావా? మన వారి పరిపాలించలేదని చెప్తున్నావా? పరిపాలించిననే చెప్తున్నావు. కానీ అన్ని వాస్తవాలు చెప్పడానికి గుండె ధైర్యం కూడా కావాలి కదా రాజకీయంగా. ఆ గుండె ధైర్యం మిగతా పార్టీలు చూపించాయి, కేసీఆర్ చూపించాడు.